డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకుని ఏఐ టూల్స్ వాడుతూ డబ్బులు సంపాదించాలనుకుంటున్నారా ఈ నెంబర్కి కాల్ చేయండి నమస్కారం శంకర్ గారు నమస్తే సరే సో ప్రతి ఒక్కరికి కూడా డబ్బు అవసరం అది మన దగ్గరికి ఏ విధంగా రావాలి అని ఆలోచిస్తూ ఉంటారు అలాంటప్పుడు మనం కూడా మన బిహేవియర్లో కావచ్చు మన ఇంట్లో ఉన్న సరౌండింగ్స్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడం కావచ్చు ఏ విధంగా ఉంటే లైక్ మనకి మనీ అట్రాక్ట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది ఆర్థికంగా డెవలప్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అంటారు ఎస్పెషల్లీ అంటే ఇప్పుడు ఆర్థికపరమైనటువంటి విషయాలకు వస్తే జెంట్స్ చాలా కష్టపడుతుంటారు కోర్స్ లేడీస్ కూడా కష్టపడుతున్నారు ఇప్పుడు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు ఉండట్లేదు డబ్బు నిలబట్టం లేదు డబ్బు ఏం చేస్తే మా దగ్గర ఉంటుంది అంటే ఇప్పుడు నెల అంతా కష్టపడుతున్నాము వస్తుంది కానీ వచ్చిన రెండు మూడు రోజులకి అంతా ఖర్చు అయిపోతుంది సో ఏం చేయాలి అనేది ప్రతి ఒక్కరికి క్వశ్చన్ మార్క్ అయిపోయింది మనం ఇంట్లో ఏ విధంగా ఉంటే డబ్బు నిలబడుతుంది అంటే మనం సంపాదించి బయటికి బయటకెళ్ళి కష్టపడటం మాత్రమే కాదు ఇంటి సరౌండింగ్స్ కూడా ఆ విధంగా క్రియేట్ చేసుకోవాలి నీట్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే అలాగే ఇంట్లోని వేస్టేజ్ అనేది చాలా రెడ్యూస్ చేయాలి అంటే అన్నం మిగిలిపోవడము కూరలు మిగిలిపోవడము పడేయడము మనం ఆర్డర్ పెట్టుకుంటూ ఉంటాము ఇవన్నీ పడేస్తూ ఉంటాము ఈ వేస్టేజ్ అనేది ఏంటంటే ఒక విధంగా అవమానపరిచినట్టు సో వేస్టేజ్ అనేది ఉండద్దు దీంట్లో క్లీన్గా ఉండాలి కిచెన్ ఎస్పెషల్లీ కిచెన్ చాలా క్లీన్గా ఉండాలి ఎప్పుడు కూడా కిచెన్లోని మనం ఎంత నీట్గా పెట్టుకుంటామో అంత మనీని అట్రాక్ట్ చేసేటటువంటి ఇది ఉంటుంది స్టవ్ ఎస్పెషల్లీ చాలామంది పని తొందరగా అవ్వాలని త్రీ బర్నర్స్ వాడుతూ ఉంటారు పొరపాటును కూడా వాడద్దు పెట్టుకుంటే ఫోర్ లేదా టూ ఓకే అండ్ నైట్ టైము స్టవ్ మీద అవి ఇవి పెట్టి వదిలేస్తూ ఉంటారు స్టవ్ మీద నైట్ ఏమీ పెట్టకూడదు ప్లెయిన్గా ఉండాలి స్టవ్ అంతా నైట్ టైం మనం పడుకునేటప్పుడు క్లీన్ చేసేసి పడుకోవడం అనేది మంచి పని లేడీస్ కొన్ని ఫాలో అవుతూ ఉంటాయి అంటే వే ఆఫ్ డ్రెస్సింగ్లో కానీ పూజ చేసేటప్పుడు కానీ పూజ దగ్గర కానీ కొన్ని అంటే గాజులు వేసుకోవడము బొట్టు పెట్టుకోవడము చీర కట్టుకోవడము అంటే ట్రెడిషనల్ డ్రెస్లో ఉండడం కానీ ఇంటికి వచ్చిన వాళ్ళకి వాటర్ని ఆఫర్ చేయడము అలాగే ముత్తైదులు వచ్చినప్పుడు బొట్టు పెట్టి పంపించడము మనకి తోచినంతలో ఒక పండు పలము పండు ఏదో ఒకటి వాళ్ళకి ఆఫర్ చేయడము ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మనీని అట్రాక్ట్ ఉంటారు అలాగే ఇంట్లోని ఫౌంటైన్స్ పెడుతుంటారు అది మనీని అట్రాక్ట్ చేస్తుంది ఓకే ఇంట్లో ఫౌంటైన్స్ పెట్టుకోవడం అలాగే మనం ఉపయోగించేటటువంటి ఫర్నిచర్ ఉంటుంది కదా ఫర్నిచర్ కింద మ్యాట్ వేయాలి ఎప్పుడు కూడా అది అంటే ఇట్ లుక్స్ గుడ్ అండ్ మనకి మంచి అపీరెన్స్ ఉంటుంది మనీని అట్రాక్ట్ చేసేటటువంటి చర్చెస్ చాలా ఉంటాయి అన్నమాట బ్రైట్ కలర్స్ని వాడటము ఎస్పెషల్లీ లేడీస్ అంటే ఫ్రైడే అనే కాదు ఏ రోజైనా సరే ఇంట్లో పాలు పెరుగు లేవు అనే మాట మాట్లాడకూడదు పూర్వకాలం ఏంటంటే ఇంట్లో పుష్కలంగా ఎప్పుడు పాలు పెరుగు ఉండేది నెయ్యి అన్నీ ఉండేవన్నమాట అవి ఉండేవి కాబట్టి వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది అనేది ఉండేది కాదు రైస్ అయిపోయినాయి అని కానీ ఉప్పు అయిపోయిందని కానీ పాలు లేవు పెరుగు లేదు ఇలాంటి మాట వచ్చేదే కాదు అసలు అవి మనం ఇంకా ఫాలో అవుతూ ఉంటే బాగుంటుంది ఓకే అలాగే ఏంటంటే మనము ఎప్పుడైతే ఏదన్నా పని చేస్తూ ఉంటామో హోల్ హార్టెడ్గా మంచి జరగాలి అనేటటువంటి కాన్సెప్ట్తో మనం చేసినట్లయితే అది వర్కౌట్ అవుతుంది చీపురు విషయంలో చాలామంది ఎక్కడంటే అక్కడ పడేస్తూ ఉంటారు అలా పడేయకూడదు చీపురు అనేది లక్ష్మీదేవితో సమానం దానికి ఒక ప్లేస్ అంటూ పెట్టుకోవాలి ఆ ప్లేస్లో పడుకోబెట్టాలి చీపురు నిలబెట్టకూడదు పడుకోబెట్టాలి అలా పడుకో పెట్టడము కొంతమంది తడిపి ఇల్లు ఊడుస్తూ ఉంటారు తడి చీపురితో ఊడుస్తుంటారు దరిద్ర దేవతను ఆగ్రా అట్రాక్ట్ చేస్తుంది అది అంటే కడగడం వేరు తడి చీపురుతో ఇల్లు ఊడవడం వేరు ఎప్పుడో పదకొండింటికో పన్నెండింటికో దీపం పెడుతూ ఉంటారు అది మంచిది కాదు మార్నింగ్ ఇంట్లో మగవాళ్ళు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళక ముందే ఇల్లు తుడుచుకొని దీపం పెట్టుకోవాలి ముగ్గు వేసే దగ్గర పొద్దున్నే అంటే మనం చాక్పీస్తో వేస్తూ ఉంటాము కాకుండా ముగ్గు పిండితో వేసుకోవాలి పూర్వకాలం బాగా అంటే బాగా పురాతన అంటే మన అమ్మమ్మలు నానమ్మలు టైంలో చూస్తే ప్రతి ఇంట్లోని రుబ్బులు రుబ్బురులు రోకలి ఇవన్నీ ఉండేవి అవును వాటికి కూడా కడిగి బొట్టు పెట్టేవారు లక్ష్మీ స్వరూపం అని చెప్పేసి అనేవారు ఎవరైనా వెళ్ళి రుబ్బరోల మీద కూర్చున్నారనుకోండి పెళ్ళి అవ్వదు అని చెప్పేసి అనేవారు పాటున కాలు తాకినా కూడా తాకినా కూడా దండం పెట్టుకునేవారు ఎవరైనా కూర్చుంటే ఆడపిల్లలు కూర్చుంటే అది అరిగిపోయే వరకు మీకు పెళ్ళి కాదు అని చెప్పి చెప్పేవారు అంటే అది లక్ష్మీదేవి అవమానపరిచినట్టుగా అని చెప్పేసి అనేవారు అనమాట ఇప్పుడు అవి మనకి ఎక్కడ కనిపించట్లేదు కనీసం అలాంటివి ఏమన్నా మనకు వీలు ఉన్నప్పుడు కనీసం మన ఇంట్లో మనం ఒక ప్లేస్లో పెట్టుకోవడము అలాంటివి చేయడం వల్ల కూడా ఎందుకంటే ప్రతి శుక్రవారం కూడా చిన్నప్పుడు అంటే మన అమ్మమ్మలు నానమ్మలు ఇంట్లోని వాటికి కూడా కడిగి పసుపు కుంకుమ పెట్టడము చాలా బాగా ట్రీట్ చేసేవారు అనమాట అంటే ఇప్పుడు మన పెళ్ళి కావాలంటే పసుపు రాట వేయడము పసుపు దంచుతూ ఉంటాము ఎక్కడి నుంచి వస్తుంది ఈ సాంప్రదాయం అంతా మన పాత నుంచి వచ్చిందే కదా సో ఆ విధంగా మనం ఎప్పుడైతే ఉంటాము మనీని అట్రాక్ట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి మనీ అంటే లక్ష్మీదేవి అలాగే భర్తను గౌరవించడం ఇంట్లో మగవాళ్ళని గౌరవించడం అనమాట తన భర్తను ఎప్పుడైతే గౌరవిస్తుంటారో ఉంటారో లక్ష్మీదేవికి హ్యాపీ కదా ఖచ్చితంగా వస్తుంది ఆవిడ అలాగే పువ్వులు పువ్వులతోని ముత్తాయిదులు కంపల్సరీ ఒక్క పువ్వాన రోజు పెట్టుకోవాలంట ఉపయోగ మనం ఉపయోగించేటటువంటి కుంకుమ పసుపు గంధము బొట్టు పెట్టుకునేటప్పుడు గంధం పెట్టి గంధం మీద కుంకుమ పెట్టుకుంటే అది కూడా మనీని అట్రాక్ట్ చేస్తుంది అనమాట ఎక్కడైతే మంచి పర్ఫ్యూమ్ స్మెల్ అనేది ఉంటుందో లక్ష్మీదేవి ఖచ్చితంగా ఉంటుంది ప్రతిరోజు దేవుడికి కొంచెం పాలలో చక్కెర వేసి మనం నైవేద్యం పెట్టినట్లయితే డబ్బును ఆకర్షించేటటువంటి గుణం చాలా ఉంటుంది ఎందుకంటే క్షీరసాగర తనయ్య ఆమె పాల సముద్రం నుంచి వచ్చింది కాబట్టి అవి సమర్పిస్తే ఆవిడకి చాలా ఇష్టం అన్నమాట సో ఇలాంటి కొన్ని కొన్ని టిప్స్ మనం ఫాలో అవుతూ ఉంటే డబ్బుని జ కష్టపడిన డబ్బుని మనం ఉపయోగించుకునేటటువంటి ఒక మంచి మార్గం దొరుకుతుంది అలాగే డబ్బును ఆకర్షించడానికి అవకాశాలు కూడా దొరుకుతూ ఉంటాయి అన్నమాట అవకాశాలు వచ్చినప్పుడు మన ఆ డబ్బును సద్వినియోగపరచుకోగల ఇది కూడా మనకు ఉంటుంది మనకు వచ్చిన దాంట్లో కొంత పర్సంటేజ్ ఆఫ్ డబ్బుని మనం సేవ్ చేసుకోవడానికి కూడా మనం పెట్టుకుంటూ ఉండాలి ఆ విధంగా చేసినట్లయితే డబ్బును ఆకర్షించవచ్చు సో మరి ఇలా ఎవరైనా కూడా మీరు మెడిటేషన్ త్రూ కూడా డబ్బును ఆకర్షించుకునే శక్తి చాలా ఉంటుందని చెప్తూ ఉంటారు కానీ దానికి ఒక ప్రాపర్ గైడెన్స్ ఒక మోటివేటర్ మనను పూష్ చేయడానికి ఇవన్నీ కూడా అవసరం కాబట్టి ఎవరైనా కూడా ఇంట్రెస్ట్ ఉండి మీరు కండక్ట్ చేసే మెడిటేషన్ క్లాస్లో కనుక జాయిన్ అవ్వాలి అంటే ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట ఆల్రెడీ మనం మెడిటేషన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తాము మోసీ ఇప్పుడు ఏంటంటే మనం ఒక టెక్నిక్స్ క్లాస్ స్టార్ట్ చేస్తున్నాము టెక్నిక్స్ క్లాస్ యొక్క మెయిన్ మోటో ఏంటంటే ఐఎమ్ నాట్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద రిజల్ట్ ఐఎమ్ ఇంట్రెస్టింగ్ ఆన్ ద చేంజ్ ఆఫ్ ఎ పర్సన్ ట్రాన్స్ఫర్మేషన్ ఎస్ లైఫ్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తన యాటిట్యూడ్స్ మార్చుకోవాలి తన యొక్క బిహేవియర్ మార్చుకోవాలి తన యొక్క బిలీవ్ సిస్టమ్ని మార్చుకోవాలి ఎప్పుడైతే తనని తను నమ్మి తనలో మార్పు అనేది తీసుకొచ్చుకుంటాడో ఏది కావాలంటే అది ఆకర్షించుకోగలుగుతాడు ఈరోజు ఏదో ఒకటి కావాలి ఈ ఒకటి ఆకర్షించేసే సరే తర్వాత నెక్స్ట్ ఏంటి సో నువ్వు అనుకోగానే అది జరగాలి అని అంటే నీలో మొత్తం నువ్వు మారాలి నువ్వు చూసే విధానం మార్చుకోవాలి సో దానికోసమని మనం కండక్ట్ చేసే క్లాసెస్ అనమాట సో ఫస్ట్ ట్వంటీ డేస్ వచ్చేసి బేసిక్స్ నెక్స్ట్ ట్వంటీ ఫైవ్ డేస్ వచ్చేసి అడ్వాన్స్ అనమాట సో ఇందులో మనం కొన్ని ముద్రాస్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము ఈ ముద్రాస్ వేయడం వల్ల బ్రెయిన్కి ఎనర్జీ అనేది పాస్ ఆన్ అవుతుంది ఆ పాస్ ఆన్ అయినటువంటి ఎనర్జీతో కూడా మనకు కావాల్సిన దాన్ని మనం అట్రాక్ట్ చేసుకునే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట సో ఇది ఫిఫ్త్ని వచ్చేసి డెమో క్లాస్ ఫ్రీ డెమో క్లాస్ ఉందండి ఎయిత్ నుంచి మోస్ట్ ప్రాబుల్లీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి సో ఎయిత్ నుంచి ఫార్టీ ఫైవ్ డేస్ సో ఇంట్రెస్ట్ కింద స్కూల్ అవుతుంది కాంటాక్ట్ చేయచ్చు సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి